దేవుడు రచిస్తాడు అయ్యి ఒక కసాయివాడిలా మీరు బిహేవ్ చేస్తారనుకోలేదు. మీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది. సిగ్గులేదు నా ముందు యూనిఫామ్లో నిల్చోవడానికి? అయినా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి, ఇలాంటి ఫూలిష్ పని చేశారేమిటి? ఏం మాట్లాడకుండా నిల్చున్నారే, ఆన్సర్ మీ. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్రిమినల్. అధికారులు క్రిమినల్స్ ముందు సంజాయిషి ఇచ్చేంత దౌర్భాగ్య స్థితికి దేశం దిగజారలేదు. భారతీయుడిగా పుట్టడం నా అదృష్టం. నా మాతృదేశ సేవకి అంకితమవుతాను, అదే నా లక్ష్యం. వాళ్ళు దేశద్రోహులు. యు సెండ్ దెమ్ అవుట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడే వచ్చి చెప్పినా వాళ్ళు వెళ్ళరు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఏం చేస్తున్నావు? వాట్స్ ఆల్ దిస్? వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? అవినీతి చదలు పట్టిన ఈ అధికార వ్యవస్థని మన చట్టం రక్షించలేక నిర్జీవమైనందుకు నేను కప్పేశాను. నవ్ ఎవర్థింగ్ ఈజ్ సేఫ్. రెడీ, నన్ను ఏ ప్రశ్నలైనా అడగచ్చు. మిస్టర్ వర్మ, మీకు అహం ఎక్కువైంది. ఈ హంతకుడి కంటేనా? చెప్పండి సార్, చట్టానికి వీడు చుట్టమా? మిస్టర్ వర్మ, ఆ వర్మే ప్రభంజనంలా మారాడు. ఆ వర్మే సంజాయిషి అడుగుతున్నాడు. ఆ వర్మే ధర్మం, న్యాయం, నీతి ఎక్కడ నిలదీస్తున్నాడు. ఆ వర్మే ఈ కబంధ హస్తాల్లో చిక్కుకుని కొన ఊపిరితో ఉన్న చట్టాన్ని బ్రతికించాలన్న పవిత్ర లక్ష్యంతో సుడిగాల్లా లేచాడు. నేను ఉద్యోగం ఇచ్చిన కుర్రాడు ఎవరో కాదు. కైకేయి కారణంగా ఆనాడు శ్రీరాముడు అడవులకు వెళ్ళినట్టు ఏ నేరం చేయకపోయినా అధికారుల అత్యాచారాలకు గురై మన వల్ల శిక్ష అనుభవించాడే ఆ కుర్రాడు. చీకటిని పోగొట్టి వెలుగునివ్వాలనుకున్న కాంతికిరణం సంఘాన్ని దోచుకునే స్వార్థపరులకి బుద్ధి చెప్పడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాడు. దేశద్రోహులందరినీ ఉరి తీయించాలనుకున్నాడు. మన బాధ్యతలన్నీ స్వయంగా వాడు తీసుకున్నాడు. దానికి వాడికి ఏం దక్కింది? అవమానాలు, దెబ్బలు, చెరసాల. మీరంతా రక్షక భటుల? ఎవరికి? టు హోమ్? ధనవంతులక, మంత్రులక, వాళ్ళ బిడ్డలక, సంఘ విద్రోహులక? మీకు ధైర్యం లేకపోతే నాతో చెప్పండి. ఆ బెల్ట్, ఆ క్యాప్, ఆ లాఠీ నాకివ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మారుస్తాను. అదర్వైజ్ డోంట్ కాల్ మీ అర్జున్ అండ్ దిస్ కంట్రీ యాజ్ ఇండియా. ఓకే? దేశ సౌభాగ్యానికి కంటకులైన వాళ్ళని బంధించాలనుకున్నాడు. దుష్ట సంస్కృతికి చర్మగీతం పాడాలనుకున్నాడు. మనుషులు గొర్రెలుగా మార్చే ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. ఇవన్నీ మీరు నేరాలంటే, మమ్మల్ని మీరు నేరస్తులంటే, ధర్మాన్ని కోరే వాళ్ళందరినీ నేరస్తులన్నట్టే. మేము చౌకైనా సిద్ధమే, కానీ శిక్ష అనుభవించడానికి కాదు. వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ వీ విల్ డూ అవర్ డ్యూటీ. యూఆర్ సస్పెండెడ్ టేక్ అవుట్ యువర్ యూనిఫామ్. ఖైదీ డ్రెస్సు మీకు తొడిగి మిమ్మల్ని నేను లాకప్ లో తోయించేదాకా ఈ యూనిఫామ్ తీయను. I will throw you all in real lockup for a better tomorrow. Goodbye.
నమస్తే ఎల్లుమల, గుడ్ బై. కమిషనర్ సార్, ఎందుకు వచ్చారు మీరు? నేను అడిగి ప్రశ్నకి కరెక్ట్ గా జవాబు ఇవ్వండి. ఎస్ సార్ నో, లేదంటే మీకిదే ఆఖరి భోజనం అవుతుంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపేసిన హాయిగా కూర్చుని భోంచేస్తున్నారే, ఇక ముందు ఇంతేనా? కాదు. అంటే నాకు హంతకుడు ఎవరో తెలిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తాను. అన్న అరెస్ట్ చేస్తారా? అన్న ఆయనే అంటానికి ఆధారం ఏమిటి? వాడే చేస్తారా? చూడండి, ఆయన ఒక విఐపి, సరైన ఎవిడెన్స్ లేకుండా యాక్షన్ తీసుకోలేం మేము. వాళ్ళింత పనికి తెగిస్తారనుకోలేదు. వాళ్ళను చాలా తక్కువగా అంచనా వేశాం మనం. ఇక సర్వనాశనం కావాలా ముఠ? అది నా చేతుల్లో. మారణ హోమం జరగాలి.